హరిః ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మోహనవాణి ఛానల్ వారు అందిస్తున్న విజ్ఞాన విషయ పరంపరలో భాగంగా ధర్మ సందేహములు అనే శీర్షికలో మనం కొన్ని విషయాలు చర్చించుకుంటున్నాం. ఇందులో ఈరోజు మన మోహనవాణి ఛానల్ నిర్వాహకులు శ్రీ సీతారామ మోహనరావు గారు ఒక ప్రశ్న అడిగారు. దేవీ నవరాత్రములలో అమ్మవారిని 9 రూపాలతో 9 అలంకారాలతో 9 నివేదనలతో అర్చించుకుంటూ ఉంటాం కదా, 9 రోజులు కూడా. అటువంటి పూజా విధానము గణపతి నవరాత్రములలో కూడా ఉండి ఉండాలి కదా అని వారి ప్రశ్న. అయ్యా మోహన్ రావు గారు, ఇది చాలా మంచి ప్రశ్న అండి, లోతైన విషయాలు దీనిలో కొన్ని మనం చర్చించుకోవాలి. ఆ విషయాలు ఒక్కసారి మనం చూద్దాం. శాస్త్ర ప్రకారం మనకి తెలిసినటువంటివి 5 రకముల నవరాత్రములు ఉన్నాయి. అవి వసంత, గణపతి, శరణ్ నవరాత్రములు, అవే దేవి నవరాత్రములు అని కూడా అంటాం. ఈ 3 అందరికీ తెలుసు, అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఇది కాకుండా వారాహి, శ్యామల నవరాత్రములు అని 2 ఉన్నాయి. అవి కొందరు మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. దేవీ నవరాత్రముల్లో అమ్మవారిని 9 అవతారాలతో ఆరాధించడం అనేటువంటిది కనబడుతుంది, 9 రోజులు కూడా. ఎందుకు? మనలోనూ మన పైన ఉండేటువంటి దుష్టశక్తులు, అవి ఆసురీ శక్తులు అంటారు, ఇవి వివిధ రూపాల్లో ఉంటాయి. ఈ వివిధ రూపాల్లో ఉండే ఆసురీ శక్తులను అమ్మవారు వివిధ అవతారాల్లోనూ వాటిని కూడా ఎదుర్కొని నిర్మూలించారు. 9 అనేటువంటిది పూర్ణ సంఖ్య, అందుకని 9 రోజులు అనేటువంటిది మనకి పెట్టి అమ్మవారు యొక్క పూర్తి సమస్త అవతారాలతో, అంటే సర్వ అవతారాలతోటి కూడా మొత్తం ఈ సర్వవిధ దుష్టశక్తుల్ని ఏ విధంగా దురుమాడిందో మనకి దుర్గా సప్తశతిలో కూడా కనబడుతూ ఉంటుంది అన్నమాట. అందుకని 9 అవతారాలతో అమ్మవారిని అర్చించడం అనేటువంటి అక్కడ దేవీ నవరాత్రములలో మనకి నిర్దేశించబడినదన్నమాట. ఇప్పుడు వసంత నవరాత్రములు కానీ మనం వచ్చినట్లయితే అక్కడ వసంత నవరాత్రములు ప్రారంభించి శ్రీరామ సీతారాముల కళ్యాణంతో పూర్తి చేయడం అనేది కనబడుతుంది. అది వేరే విధానంగా అక్కడ మనం చెప్పారు. గణపతి నవరాత్రములకు వచ్చేటప్పటికీ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ గణపతిని మనం తీసుకువచ్చి ఆయనకి శాస్త్రముల్లో చెప్పబడినటువంటి ఒక ఆకారము కల్పించి, అంటే ఒక ప్రకృతి స్వరూపం ఒకటి కల్పించారు శాస్త్రముల్లో, ఎందుకంటే ఆయనే ప్రకృతి స్వరూపుడు. ఆయన కల్పించి ఆ కల్పించినటువంటి ఆ గణపతి రూపాన్ని వివిధ రూపాల్లో, అంటే వివిధ చిన్న చిన్న భేదాలతో మనం గణపతిని ఆరాధించుకోవడం అనేటువంటిది కనబడుతుంది. అంటే ఏంటన్నమాట, మనకు కనబడేటువంటి ఈ ప్రకృతి స్వరూపం అంతా కూడా గణపతియే, ఈ గణపతే పరబ్రహ్మ అనేటువంటి తాత్విక సందేశం దీనిలో మనకి కనబడుతుంది అన్నమాట, ఈ గణపతి నవరాత్రములలో అన్నమాట. అటువంటి అర్చనా విధానం దీనికి ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, నిరాకారమైనటువంటి పరబ్రహ్మను మనం దర్శించాలంటే దర్శించగలమా, ఊహించాలంటే ఊహించగలమా? మన స్థాయిలో మనం ఊహించలేం కదా. అందుకని ఏం చేశారు, దానికి ఒక చిన్న ఆకారం, ఆ పసుపు గణపతి అని దాన్ని కూడా పెట్టారు. ఆ పసుపు గణపతికి ఆకారం ఉందా? ఉంది. లేదా? లేదు. దీన్నే ఫామ్లెస్ ఫామ్, అరూప రూపము అంటారు. అంటే ఆ పసుపు గణపతి నిరాకార పరబ్రహ్మకు సంకేతంగా మనకి చెప్పారన్నమాట. ఆయన ఒక ఆకారం సంతరించుకుంటే గణపతి, మామూలుగా మనకు తెలుసుకున్నటువంటి ఈ బొజ్జ గణపతి, ఏకదంతుడు, ఇవన్నీ కూడా దానిలో ఉన్నాయి కదండి, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఆ పరబ్రహ్మని ఒక రూపం కల్పించి మనం ఇక్కడ ఆరాధన మొదలు పెడుతున్నాం. ఈ గణపతి చూడండి, మనం ఆరాధించేటప్పుడు కూడా సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజ కన్నకహాలంబోదరస్య వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాదచంద్రో గజాన్నా వక్రతుండ సూర్పకర్ణో హేరంబస్కంద పూర్వజ షోడశైతాన్నామానీయ పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశేన గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అంటూ 16 గణపతి నామాలతో ఇక్కడ మనం అర్చన చేస్తాం. అంటే ఈ 16 నామాలతో ఉండే గణపతిని మనం కానీ స్మరించుకుంటే ఎప్పుడు ఏ కార్యం తలపెట్టినప్పటికీ కూడా దానికి ఆరంభంలో ఈ విధమైనటువంటి ఈ మంత్రం చదువుకున్నట్లయితే ఆ గణపతి మన దగ్గరే ఉండి విఘ్నములు అనేటువంటి తొలగించి
భూవాళ విఘ్నం వచ్చినా అవి తట్టుకునేటువంటి శక్తి మనకిచ్చి ఆ కార్యసిద్ధి కల్పిస్తాడు. అందుకనే సంగ్రామే సర్వకార్యేషు, సంగ్రామం అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా అక్కడ దానిలో ఆ విఘ్నేశ్వరుని ఆ విధంగా ఆరాధించడం మనకి కనబడుతుంది. ఇదే కాకుండా మనం చేసేటువంటి గణపతి పూజలు, ఏకవింశతి పత్ర పూజ అని చేస్తాం అంటే 21 విధాలైనటువంటి 21 రకాలైనటువంటి పత్రములతోటి గణపతిని అర్చించడం కనబడుతూ ఉంటుంది. ఆ 21 పత్రములకు సంకేతంగా 21 రూపాల గణపతిని కూడా ఆ నామాలు మనం చెప్తూ ఉంటాం. చెప్పి ఆ గణపతిని పేరు చెప్పి మనం దూర్వా యుగ్మం సమర్పయామి, రెండు దూర్వాలు వేస్తూ ఉండాలి ఒక్కొక్క నామానికి కూడా, యుగ్మం అంటే రెండు, అది కూడా మనకి కనబడుతుంది. ఈ 21 గణపతులే కాకుండా ఇంకొక 11 అవాంతర గణపతులు అంటారు, కలిపి మొత్తం 32 గణపతులు అంటే ద్వాత్రింశత్ గణపతి తత్వం అనేటువంటి కూడా కనబడుతుంది. అంటే 32 రూపాల్లో ఉండి ఇవన్నీ కూడా ఒకే గణపతిలో ఉండే స్వగత భేదములు అనేటువంటిది మనం గ్రహించుకోవాలన్నమాట. ఇది కాకుండా సరే అష్టోత్తరము, సహస్రనామాలు అవన్నీ ఉన్నాయి, దాని జోలికి మనం వెళ్లకుండా. ఇప్పుడు ఈ గణపతిని మనం ఈ విధంగా ఒక ప్రకృతి స్వరూపంగా, మనకు కనబడేటువంటి ప్రతి వస్తువు, మన భావనలోకి వచ్చేటువంటి ప్రతిది కూడా గణపతి అని మనం భావించి ఈ గణపతి యొక్క మూలం ఏంటనమాట, ఆ పరబ్రహ్మయే అనేటువంటిది మనం గ్రహించుకోవడానికి మానవులకి ఒక సంకేతంగా మనకు చక్కగా ఈ గణపతి నవరాత్రులు అనేటువంటిది, నవరాత్రములు అనేటువంటి నిర్దేశించబడ్డాయి. మనకి చూడండి, ఈ గాణాపత్యం ఎక్కువగా ఉండే మహారాష్ట్రంలో అష్టవినాయక మందిరాలు అనేటువంటి కూడా కనబడుతుంటాయి. ఇదే ఈ గణపతి తత్వానికి ఒక సంకేతం కూడా అక్కడ మనకి బాగా ఈ అష్టవినాయక మందిరాల ద్వారా కూడా మనం గ్రహించవచ్చు అన్నమాట. ఇదే కాకుండా ఈ గణపతి యొక్క తాత్విక సందేశం అంటే పరబ్రహ్మతత్వం అనేటువంటి మనకి గణపతి అథర్వ శీర్షంలో ఒక మంత్రం ద్వారా కూడా తెలుస్తూ ఉంటుంది. అది కూడా మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఆ మంత్రం ఎలా వెళ్తుందంటే, ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. చూసారా, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, ఆ తత్వం ఏదైతే ఉందో, తత్వము అంటే ఎప్పటికీ మారనిది నిత్యంగా ఉండేది అనేటువంటి ఆ తత్వం నువ్వేను. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, అన్నిటిలో ఉండేటువంటి ఆ బ్రహ్మ చైతన్యం నువ్వేను. త్వం సాక్షాదాత్మాసి నిత్యం, అందరిలో ఉండే నిత్య ఆత్మస్వరూపుడు నువ్వేను అంటూ ఆ పరబ్రహ్మనే మనం ఆరాధన జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అలాగే చూడండి, ఈ గణపతిని సకల దేవతా స్వరూపుడుగా ఈ మంత్రంలో కూడా మనకి చెప్తారు. అదే గణపతి అధర్వ శీర్షంలో కనబడుతుంది, అదొకసారి చూద్దాం. త్వం బ్రహ్మ, త్వం విష్ణు, త్వం రుద్ర, త్వం ఇంద్ర, త్వం అగ్ని, త్వం వాయు, త్వం సూర్య, త్వం చంద్ర, త్వం బ్రహ్మ భూర్భువస్వరో అంటూ ఈ మంత్రం సాగుతుంది. అంటే ఏంటన్నమాట, ఈ గణపతి సకల దేవతాస్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్య చంద్రాది అగ్నిల్లో ఉండేటువంటి చైతన్య స్వరూపుడు ఎవడు, ఈ గణపతియే అనేటువంటి భావనతో మనం ఆరాధన చేస్తాం అన్నమాట. అంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి స్వరూపం అంతా కూడా ఆయనేను అనేటువంటి ఆ గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా ఇక్కడ ఆరాధించడం గణపతి నవరాత్రములో మనకి నిర్దేశించబడిందండి. ఇదే కాకుండా మనకు ప్రతి కార్యంలో కూడా మన పురోహితులు ఒక మంత్రం చదువుతూ ఉంటారు, గణానాం త్వా అనేటువంటి అన్నమాట. అది కూడా ఒక్కసారి మనం చూద్దామండి. ఆ మంత్రం విశేషం కూడా చూసినట్లయితే గణపతి యొక్క విశేషములు, గణపతి యొక్క పరబ్రహ్మ తత్వం అనేటువంటి మనకి తెలుస్తుంది కనుక అది కూడా ఒకసారి చూద్దాం. హరి ఓం. ఈ మంత్రం ఈ విధంగా సాగుతుంది. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం అని సాగుతుంది. దీని అర్థం చాలా బాగుంటుంది. ఈ గణపతి యొక్క తత్వము విశేషములు అనేవి కూడా దీనిలో బాగా కనబడతాయి. అదొక్కసారి కూడా మనం పరిశీలిద్దామండి. ఇది గణానాం గణపతి గుం త్వాం, అంటే గణానాం అంటే సమస్త గణములు, సమస్త సమూహములు, అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు ఉండేటువంటి ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ విశ్వంలో ఉండేటువంటి అన్ని రూపములు కూడా, ప్రాణములు ఉండేవి ప్రాణములు లేనివి అన్నీ కూడా, వాటన్నిటికీ కూడా ఆ గణములన్నిటికీ కూడా అధిపతివి గణపతివి గణపతిగుం అటువంటి నిన్ను హవామహే ఆహ్వానిస్తున్నాము.
నువ్వు ఎలాంటి వాడివి? కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. నువ్వు కవివి. కవి అంటే ఏమంటే దూరదృష్టి కలిగిన వాడు, త్రికాలములను కూడా చూడదగిలినటువంటి వాడు. త్రికాలంలో జరుగుతున్న అన్నీ కూడా ఆయనకు తెలుస్తాయి. కవి అనేటువంటి వాడికి అనమాట ఆయన, ఆయన భావంలోకి వెళ్తాయి. అటువంటి కవుల్లో పోలిక చెప్దాము అంటే నిన్ను మించిన వాడు ఎవడూ లేడు. ఉపమ అంటే పోలిక, అశ్రవస్తమం అంటే అందరికన్నా అధికుడవు నువ్వు, అందుకని నీకన్నా అధికుడు ఎవడూ లేడు. కవుల్లో పోలిక చెప్దాము అంటేను నువ్వే మహాకవి అనేటువంటి వాడు. నువ్వు ఎలాంటి వాడివి? జ్యేష్ఠరాజం రాజాధిరాజువి. అంతేనా, బ్రహ్మణాం బ్రహ్మణస్పతే, బ్రహ్మణ్యులలో గొప్ప బ్రహ్మణ్యుడు, ఇంకా నిన్ను మించిన బ్రహ్మణ్యుడు లేడు. అటువంటి నిన్ను, అటువంటి నువ్వు నా మా యొక్క ప్రార్థనను ఆలకించి శృణ్వన్ అంటే ఆలకించి, ఊతిభి అంటే నీ యొక్క సర్వశక్తులతో కోర్కెలు తీర్చువాడవై నేను చేస్తున్నటువంటి ఈ కార్యము, ఈ పూజ, ఈ అర్చన, ఈ ఏదైనప్పుడు కూడా ఒక లోకోపకారమైనటువంటి ఏ పని చేసినా అది ఒక యజ్ఞంలాగానే భావించాలన్నమాట. అటువంటి ఆ యజ్ఞం దగ్గరకు వచ్చి నువ్వు కూర్చో, సీదా వచ్చి సంపూర్ణంగా అనుగ్రహించి ఇక్కడ అలంకరించును. ఈ యజ్ఞం ఏమోనో నిర్విఘ్నంగా జరిగేటట్టుగా, ఏ విఘ్నంలో వచ్చినప్పుడు కూడా ఆ విఘ్నం మేము తట్టుకుని అధిగమించేటట్టుగా నువ్వు మాకు అనుగ్రహం కల్పించి కార్యసిద్ధి కలిగించి మహానుభావ అని ఈ మంత్రం ద్వారా మనం గణపతిని ఇక్కడ మనం అర్చించడం కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు చూడండి, యజ్ఞకుండం చూసుకున్నట్లయితే దానికి నాలుగు దిక్కులు ఉంటాయి కదండి. ఆ నాలుగు దిక్కులు కూడా గణపతికి నాలుగు భుజముల సంకేతంగా కూడా చెప్తాను. అంటే ఈ విశ్వానికి ఉండేటువంటి నాలుగు దిక్కులు, దానికి ఉండే అవాంతర దిక్కులు, అంటే ఇంకో నాలుగు వేరే దిక్కులు ఉంటాయి కదండి, దిక్కుల దిక్కులు మధ్య ఉండేటువంటి, ఇవన్నీ కూడా మొత్తం దశ దిక్కులు తీసుకుంటే కూడా ఆ దిక్కులకు అన్నిటికీ కూడా మనందరికీ దిక్కు ఆ గణపతి అని కూడా మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. అటువంటి ఈ గణపతి తత్వంతో ఉన్న, పరబ్రహ్మ తత్వంతో ఉన్న గణపతిని మన నవరాత్రుల్లో మనకి అందిన రూపాలతో ఆరాధించుకోవడం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుందండి. అది దీనిలో ఉండేటువంటి రహస్యం. హరి ఓం స్వస్తి ప్రజాభ్య. ఇది విన్న వారందరూ కూడా ఈ మోహనవాణి ఛానల్ వారికి ఒక్కసారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వారిని మరింత ప్రోత్సహించండి. హరి ఓం స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.